దర్శించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభ శుక్రవారం శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ శుక్రవారం ఎందుకు శుభ శుక్రవారం అయిందో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియచేయబోతున్నాడు. ప్రపంచ మానవాళికి ఎందుకు శుభము జరిగినదో మనమందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. మంచి మనసుతో వినండి, దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ మానవాళి కోసం 2020 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో ఎందుకు నాయన నువ్వు మరణించావో ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియజేయబోతున్నందుకు వందన. నీ మరణం అయ్యా మా కోసం నువ్వు త్యాగం చేసిన ఆ త్యాగము మాకు ఏం కలిగిందో ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియచేయబోతున్నందుకు వందనాలు. ఈ వాక్యం మాకు స్పష్టంగా తెలియచేయండి. వాక్యాన్ని మేము గ్రహించి నూతన జీవితం మేము ప్రారంభించడానికి సహాయం చేయమని యేసు నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. లూకా సువార్త 23:39 కొన్ని వచనాలు చదువుదాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనము మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసూ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈరోజు గుడ్ ఫ్రైడేలోనికి మనం ప్రవేశించాం. అందరూ గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నారు. క్యాలెండర్లో కూడా గుడ్ ఫ్రైడేకి హాలిడే వచ్చింది. ఎందుకు ఈ శుక్రవారము శుభ శుక్రవారము జరిగిందో మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని ఆసక్తికరంగా శ్రద్ధతో ఆత్మీయతతో వినవలసిందిగా కోరుతున్నాను. సర్వసాధారణంగా మనిషి ఎవరైనా చనిపోతే ఆ దినమును సాడ్ డేగా బ్యాడ్ డేగా ప్రకటిస్తారు. ఎంతో బాధతో ఉంటారు కుటుంబ సభ్యులు కానీ, అలాగే చాలామంది బాధతో వేదనతో ఉంటారు. మరలా సంవత్సరం ఆ దినము వచ్చిందంటే ఎంతో దుఃఖంతో బాధతో ఉంటారు, వర్ధంతిని జరుపుకుంటూ ఉంటారు. అలా బాధతో ఉంటారు ఎందుకనంటే అతని మరణము మాకెంతో బాధను మిగిల్చింది, అతని మరణము మాకెంతో దుఃఖాన్ని మిగిల్చింది అని వారి దుఃఖాన్ని బాధని ప్రతి సంవత్సరము అతన్ని జ్ఞాపకము చేసుకుంటూ వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత బీదవాడైనా సరే, ఆ మరణ దినము వారి ప్రజలకి లేకపోతే వారి బంధువులకి వారి కుటుంబ సభ్యులకి దుఃఖాన్ని మిగులుస్తుంది. అంతే కదండి, గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు, గొప్ప పేదవారికి మంచి చేసిన వారు వారి యొక్క మరణ దినమును వర్ధంతిని జరుపుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. రైట్. ఇప్పుడు ఒక మనిషి యొక్క మరణము వారి కుటుంబ సభ్యులకి, ఒకవేళ గొప్ప వ్యక్తులైతే వారి ప్రాంతం వారికి, ఇంకా గొప్ప వ్యక్తులైతే వారి రాష్ట్రం వారికి, ఇంకా గొప్ప వ్యక్తులైతే వారి దేశానికి ఎంతో బాధను మిగులుస్తుంది కదండి. ఒక మనిషి యొక్క మరణము ఈ విధంగా. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తులో దగ్గరికి మనం వద్దాం. ఆయన 2000 సంవత్సరాల క్రితం, సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి అద్భుతమైన సేవలు చేసి ప్రతి మానవాళి కోసం, ప్రతి మనిషి కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మరణించడం జరిగింది. ఇప్పుడు ఆయన మరణిస్తే మనకి శుభం ఎలా జరిగిందని అని మీ ప్రశ్న కదండి. ఇప్పుడు మీకు చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మనకి ఎందుకు శుభము జరిగిందో తెలుసా? ఆ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో రక్తం కార్చి మరణిస్తేనే కానీ మనిషి పాపము పరిహరింపబడదు, మనిషి తాను చేస్తున్న పాపంలోని విముక్తి కలగదు. కాబట్టి మనిషి పాపం పరిహరింపబడాలి అనంటే
ఇదిగో పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడాలి. ఆ పరిశుద్ధుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది ఈ యొక్క శ్లోకం చెప్తూ ఉంటారు, అది కూడా మీకు తెలియచని ఆశిస్తున్నాను. సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఇది ఒక్కసారి మనం జ్ఞాపకం చేద్దాం. సర్వలోక పాప పరిహారము, పాపము పరిహరింపబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడు ఇవ్వాలి, ఆ పరమాత్ముడు పుణ్యంగా తన రక్తాన్ని చిందించాలి. అప్పుడే సర్వలోక పాపము పరిహరింపబడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మాట ఎవరిలో నెరవేర్చబడిందో ఒకసారి మనం చూద్దాం. సర్వలోక పాప పరిహారం కోసం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన అమూల్యమైన రక్తమును చిందించాడు, అమూల్యమైన రక్తమును కాచాడు. అనేక మంది అతన్ని దూషించినప్పటికీ మౌనంగా ఉన్నాడు, కొరడాలతో కొడుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. గల కారణం, నేను చిందిస్తున్న ఈ రక్తమే ప్రతి ఒక్కరిలో నుండి, పాపంలో నుండి వారు విముక్తి చెందుతారు అని ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుణ్యం కట్టుకొని తన రక్తాన్ని చిందించాడు. కాబట్టే ఆ రోజు శుక్రవారం, శుభ శుక్రవారముగా మనం పిలుస్తున్నాం. ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, ఈ మాటలను చాలా జాగ్రత్తగా వింటున్నావు. ఈ శుక్రవారం ఎందుకు శుభము జరిగిందని ఆలోచిస్తున్నావు కదా. నీ ఆలోచనకు ఇదిగో, నీ ప్రశ్నకు ఇదిగో జవాబు దొరికిందా? లూకా సువార్తలో 23:40 మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగల్ని పక్కన సిలువ వేశారండి. యేసుక్రీస్తు ప్రభువారిని అయితే మేకులతో చేతులు కాళ్ళకు మేకులు కొట్టి సిలువ వేశారు. కానీ దొంగలకు మాత్రము, బందిపోటులు దొంగలుగా పిలువబడుతున్న ఈ దొంగలకు మాత్రం తాళ్లతో కట్టి సిలువ వేసినట్టుగా మనం చరిత్ర పుస్తకాల్లో చదువుతాం. ఇప్పుడు అక్కడున్న ఒక దొంగ అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ అంటున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. మారు మనసు అనుభవం లేదు, రక్షించబడాలనే ఒక ధ్యాస కూడా లేదు ఈ దొంగకి. ఇతడైతే ఎన్నో తప్పులు, దొంగతనాలు, ఎన్నో కూలీలు చేసి ఇదిగో పట్టబడి సిలువ వేయబడుతున్నాడు. కానీ ఏ అన్యము పుణ్యము, ఎటువంటి పాపము చేయటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు ఇప్పుడు ఈ దొంగ ఏమనాలండి, మేము మాకు తప్పు జరిగిపోయింది, దయచేసి మమ్మల్ని రక్షించాలన్నారు. కానీ ఈ దొంగ ఏమంటున్నాడు తెలుసా, దూషించుచు అని ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు దూషిస్తూ, నువ్వు క్రీస్తు అని చెప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు నిన్ను రక్షించుకో, అయితే మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. ఇదే మాట ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎంతమంది పలుకుతున్నారని, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడి మీద ఏమాత్రం గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవారు ఇష్టానుసారంగా మాట్లాడుతారు, ఇష్టానుసారంగా పదజాలం వాడేవారు ఇష్టానుసారంగా పదజాలం వాడుతున్నారు. ఆ దేవుడు ఉన్నట్లయితే ఇగో ఇది చేయాలి కదా ప్రవ్వా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న దయచేసి మమ్మల్ని రక్షించి ప్రవ్వా, ఇటువంటి స్వభావం ఉండదు. ఎటువంటి స్వభావం వీళ్ళు కలిగి ఉంటారంటే, ప్రవ్వా నువ్వు దేవుడు అయితే మాకు ఇది చేసి పెట్టు, నువ్వు దేవుడు అయితే మాకు ఇది చేసి పెట్టు అని అంటారు. ఇదిగో అలాంటి కోవకు చెందినవాడే ఈ దొంగ. ఈ దొంగను మనం చూసాం, ఇంకొక దొంగను కూడా మనం చూద్దామండి. 40 అయితే రెండోవాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసూ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అనెను. రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభుని చూసి ఈయన నిజమైన దేవుడని గుర్తించాడని. ఎలా గుర్తించాడో ఒక్కసారి మీకు తెలియచేయాలని ఆశిస్తున్నా. ఆ రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు అని ఎలా గుర్తించగలిగాడో తెలుసా అండి. మీకు ఇంకో వచనం చూపించాలని ఆశిస్తున్నాను. 23:33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడంవైపున ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. తర్వాత యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన తర్వాత ఆ నేరస్తులు అలాగే సైనికులు, అక్కడున్న సైనికులు యేసుక్రీస్తు ప్రభువారు చిత్రహింస పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మొట్టమొదటి పలికిన మాట ఏదో తెలుసా అండి, తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము అన్న ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ మాటలన్నీ కూడా ఇదిగో రెండో వైపు ఉన్న ఇగో ఈ దొంగ విన్నాడండి. ఇంత కొట్టారు, ఇంత హింసించారు, ఇంతగా ఇతన్ని నలగ కొట్టేశారు, శరీరమంతా గాయాలు చేశారు, చేతుల్లోకి మేకులు దిగ్గొట్టారు, కాళ్ళకు మేకులు దిగ్గొట్టారు, ఇంత చేసినా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నప్పా. ఇంత దయాగుణము కేవలము దేవునికి కాకుండా ఇంకెవరికి ఉంటుందని రెండవ దొంగ గ్రహించగలిగేటండి. ఈ మాటలు వింటున్నా సహోదరుడా సహోదరి, నీకు ఎవరైనా చిన్న కీడు చేస్తే క్షమించలేకపోతున్నావు, ఎవరైనా నీకు ఏదైనా చేస్తే క్షమించలేకపోతున్నావు, ఎవరైనా నీకు అపాయం చేస్తే నువ్వు క్షమించలేకపోతున్నావు, వారిని తిరిగి ప్రేమతో కూడా మాట్లాడలేకపోతున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చిత్రహింస పెట్టారండి, అంత చిత్రహింస పెట్టినా ఇదిగో క్షమించు ప్రభువా అన్నారు, క్షమించేసే ప్రభువా అన్నారు. క్షమాగుణము కలిగిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే చాలామంది పెద్ద పెద్దవారు యేసుక్రీస్తు ప్రభులో అనేకమైన దైవ లక్షణాలు ఉంటాయి, కానీ ఆ అన్ని లక్షణాలు క్షమాగుణము వారికి బాగా నచ్చుతుందండి. మన యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే దేవుడు. ఈ మాట ఈ ఇంకొక దొంగ విన్నాడండి. విని, ప్రభువా యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే ఆ రెండవ దొంగ ఆ మాట పలికాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో చూద్దాం. ఆయనను చూసి యేసు నీవు నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను మనం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నానని రక్షణ వచ్చేసిందండి. ఇదిగో ఈ రెండవ దొంగకి వెంటనే రక్షణ భాగ్యం కలిగింది. ఇది రక్షణ దినము. గుడ్ ఫ్రైడే అనగా ఏంటో తెలుసా? రక్షణ దినము. ఈ గుడ్ ఫ్రైడే అంటే ఈ గుడ్ ఫ్రైడే అనేది రక్షణ దినము. ప్రతి ఒక్కరు కూడా ఈ దినములో రక్షించబడవలసిన వారై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అని నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం తన పవిత్రమైన రక్తమును కార్చి ఇదిగో తన ప్రాణాన్ని పెట్టాడు. అతని ప్రాణం వలన, అతడు ప్రాణం పెట్టడం వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కార్చడం వలన ప్రతి మానవాళి రక్షణ పొందుకుంటారు. అదిగో ఆ రెండవ దొంగ వెంటనే రక్షించబడ్డారని యేసుని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని కానీ ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు అతనికి రక్షణ భాగ్యం అందించేశాడు. అతడు పరదేశంలో వచ్చే అవకాశం వచ్చేసింది. ఈ మాటలు వింటున్న సహోదరుడ సహోదరి, ఇప్పటి వరకు నువ్వు రక్షించబడలేదా? ఇప్పటి వరకు నువ్వు మారు మనసు పొందుకోలేదా? ఇష్టానుసారంగా జీవించావా? అయితే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని గుడ్ ఫ్రైడే దినమును నువ్వు అంగీకరించినట్లయితే ఈ ఫ్రైడే నీకు కూడా గుడ్ ఫ్రైడే అవుతుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడమైన మా తండ్రి, సుమారు 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి కోసం, మనుషుల పాపం పరిహరించబడాలి అని కలువరి సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టావు నాయన. ఎవరైతే విశ్వసిస్తారో అయా వారు రక్షించబడతారు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని నీ వాక్యం సెలవిస్తుంది. అయా రెండవ దొంగ చూసి యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనగానే అయా అప్పటి వరకు ఎంతో పాపం చేశాడు, వెంటనే క్షమించమనగానే నువ్వు క్షమించేశావు, రక్షణ భాగ్యం పొందుకున్నాడు నాయన. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ప్రవ్వా అయా దయచేసి గుడ్ ఫ్రైడే దినం నందు నన్ను క్షమించు ప్రవ్వా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు విని వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని క్షమించి ఇక నుండి వారి జీవితంలో నూతనమైన దినచర్యను ప్రారంభించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే దినం నందు ఈ శ్రేష్టమైన సందేశమును మా అందరికీ అందించినందుకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ గుడ్ ఫ్రైడే దినమునందు ఈ శ్రేష్టమైన సందేశాన్ని మీరు విన్నారు కదండి. ఈ ఫ్రైడే మీకు కూడా గుడ్ ఫ్రైడే అయ్యింది. ఎవరైతే రక్షించబడలేదో మారు మనసు పొందుకోండి, దేవుని ప్రార్థన చేయండి. ఈ ఫ్రైడే మీకు గుడ్ ఫ్రైడే అవుతుంది. అలాగే మీరు కూడా అనేక మందికి ఎందుకు ఫ్రైడే గుడ్ ఫ్రైడే అయిందో ఈ సందేశం ద్వారా మీరు విన్నారు కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు ఈ గుడ్ ఫ్రైడేని అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారిని కూడా మీరు దేవుళ్ళలోనికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే ఈ కార్యక్రమాలు కూడా మీరు కూడా దీవెనకరంగా మారవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు కూడా సలహాలు, సూచనలు అందించండి. అదేవిధంగా బలపరచవలసిందిగా కోరుతున్నాను. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.